విశాఖ జిల్లా పెదబైలు మండలం రుడాకోట పంచాయతీలో పాత రుడాకోట గ్రామంలో జనసేన అరకు పార్లమెంటరీ అధికార ప్రతినిధి మాదాల శ్రీరామ్ తన బృందంతో పర్యటించారు. గత 3 సంవత్సరాలుగా 3 నుంచి 4 నెలల పసిపిల్లలు మృత్యువాత పడుతున్నారని తెలుసుకుని గ్రామాన్ని సందర్శించి గ్రామస్తుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు వాళ్ళ సమస్యలను తెలియజేశారు. ఈ ప్రాంతంలో జరుగుతున్నటువంటి కార్యక్రమంలో ఇంత జరుగుతున్నా ఎవరు ఎందుకు పట్టించుకోవట్లేదు? మీరు ఎవరికైనా అడగరా లేదా? మీరు ఎవరికైనా అడగలేదు? వాళ్ళు ఎవరు వచ్చి చూడలేదు. అయితే కొంతమంది ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు ఏం చేశారంటే ఇది ఒకరికి కాదు పియోగర్ దృష్టికి మిగతా మీడియా దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. మరి ఎవరైనా వచ్చి మీకు అడగడం జరిగిందా? పట్టించుకోవట్లేదు. ఏటి విషయము ఇది ఎందుకు ఇలా జరుగుతుందో తెలియట్లేదు. ఒక పక్క హాస్పిటల్ పక్కనే ఉంటూ కూడా స్థానికంగా ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా మనవలయ్యండు కూడా ఇటువంటి ఆరోగ్య సమస్యలు వస్తున్నా అన్ని విధాలుగా బయటికి తీసుకెళ్ళా ఎవరు ఎందుకు పట్టించుకోవట్లేదు అనేసి ఈ విషయం చాలా మంది పై అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. మీకు తెలుసా ఈ విషయం? తెలియదు కనుక ఈ విషయం చాలా మంది పెద్దలు కొంతమంది దృష్టికి తీసుకెళ్లారు. కానీ మీ గ్రామంలో జరుగుతున్నటువంటి ఈ పెద్ద సమస్యని ఎవరు కూడా వచ్చి పరిష్కారం చేసిన అడుగులు వేయలేదు. ఆల్రెడీ మీ గ్రామ సమస్య పిఓ గారికి తెలుసు, మిగతా కొంత పెద్దలకు కూడా తెలుసు, ఎమ్మెల్యేలకు కూడా తెలుసు. ఈ విషయం చాలా మందికి తెలిసినా గానీ మీ గ్రామంలో రావట్లేదు. దానికి మనం ఏం చేయాలి? మీ సహాయ సహకారులు ఉంటే ఆ పార్టీ తరఫున ఒక్క పిఓ గారికి చూరుకునే ప్రసక్తి అయితే లేదు. అవసరమైతే ఇదే గ్రామస్తులతో కలిసి పెదబైలు మండల హెడ్ క్వార్టర్ లోనే పెద్ద ర్యాలీని చేపట్టి మన గ్రామంలో డాక్టర్లు వచ్చేలా చేస్తాం, యువగారు వచ్చేలా చేస్తాం, ర్యాలీ చేద్దాం. పిల్లలు చనిపోతున్నా పట్టించుకునే పరిస్థితి మనకు ఎందుకు? ఈరోజు ఎస్టీలకు ఎస్సీ ఎస్టీలకు మనకు ఒక ఐటీడీఏ అనేది ఉంది. ఐటీడీఏ మనకు అభివృద్ధికే కాదు ఆరోగ్య సమస్యలకు కూడా కొన్ని కార్యక్రమాలు చేపట్టాలి, అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి. ఈ రోజు అడుగు దూరంలో ఉన్న హాస్పిటల్ కూడా మనం పట్టించుకోవట్లేదు. ఏం చేద్దాం చెప్పండి? మీరేం చేయమని చెప్తే మేము దానికి చేయడానికి సిద్ధంగా ఉన్నాం. గ్రామంలో రావడానికి ముఖ్య ఉద్దేశం కారణం అయితే ఉంది. గత 2-3 సంవత్సరాలుగా 3-4 నెలల చిన్నపిల్లలు చనిపోతున్నారనేసి నాకు చిన్న ఇన్ఫర్మేషన్ రావడంతో ఈ గ్రామానికి రావడం జరిగింది. అది కూడా ఎందుకు రావడం జరిగిందంటే గతంలో అధికారులకి చెప్పినా గాని కొంతమంది పెద్దలకి చెప్పినా గాని పట్టించుకోవట్లేదనే ఉద్దేశంతో చెప్పడంతో ఈ గ్రామానికి రావడం అయితే జరిగింది. ఎందుకు ఇలా జరుగుతుంది? ఇంత పెద్ద ఊర్లో ఇంతమంది చదువుకున్న వాళ్ళు సైతన్యవంతులు గొప్ప పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నప్పటికి ఇలా జరుగుతున్నా మనం ఎందుకు చూస్తూ ఊరుకుంటున్నాం అంటే మనం ఎందుకు ఈ పరిస్థితి నేడు వచ్చింది అనుకుంటే మన గ్రామంలో ఇలా జరుగుతుంటే మనం ఎందుకు ఒకరు కూడా ముందుకెళ్లి నిలదీయలేని పరిస్థితి ఉంది అంటే కారణం మనమే. కూతవేటు దూరంలో హాస్పిటల్ ఉండి సచివాలయం ఉండి కూడా ఈ రోజు గ్రామంలో ఇంత పెద్ద సమస్య ఉండి కూడా ఎందుకు వాళ్ళు వచ్చి చూడటం లేదు? డాక్టర్లు వచ్చి ఎందుకు సమగ్ర విచారణ చేపట్టట్లేదు? స్కూల్లో జరుగుతున్నటువంటి ఆ ఊర్లో జరుగుతున్నటువంటి పరిస్థితి 11 మంది చిన్నపిల్లలు చనిపోయినప్పుడు కూడా ఈ గ్రామంలో పట్టించుకోకపోతే చాలా దారుణమైన పరిస్థితి. మీరందరూ చదువుకున్న వాళ్ళు ఉన్నారు, గొప్ప విద్యావంతులు ఉన్నారు, మేధావులు ఉన్నారు, పెద్ద మనుషులు ఉన్నారు. మనం చూస్తూ ఊరుకుంటే మనం అందరు చనిపోయినా కూడా ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితులు ఉండవు. కనుక మీరు ఈసారి నుంచి ఇలా కాకుండా మీరందరూ సైతన్యవంతులుగా అందరు కలిసికట్టుగా వెళ్లి హాస్పిటల్కో లేకపోతే పెదబైలు మండలానికి మీరు వస్తే మేము వస్తాం, మీతో పాటు మేం మాట్లాడతాం, పోరాటం చేద్దాం. ఈ ఊర్లో న్యాయం జరిగేంత వరకు ఆ డాక్టర్లు వచ్చి చూసి అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, ఎందుకు చిన్నపిల్లలు చనిపోతున్నారు అనేది చెప్పేంత వరకు పోరాటం చేయడానికి మా జనసేన పార్టీ మీ తరఫున పోరాటం చేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటుందని మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాం. హాస్పిటల్ కి చెప్పారు ప్రయోజనం లేదు,
ఇదే ఇష్యూ పిఓ గారికి కూడా చెప్పారు ప్రయోజనం లేకుండా పోయింది మరి మీరందరూ ఏం చేద్దాం అనుకుంటున్నారు దానికి మేము కట్టుబడి మీ రేం చేస్తామన్నా ఐటిడిఏకి వచ్చినా కలెక్టర్ ఆఫీస్ కు వచ్చినా పెదవేలు మండలానికి వచ్చినా మీ వెనకల మేము పోరాడడానికి సిద్ధంగా ఉన్నామని సందర్భంగా తెలియజేస్తున్నాం మీరే నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయ ప్రకారం మనం ముందుకు వెళ్దామని మీ అందరికీ కోరుకుంటున్నాం ఈ గ్రామంలో మళ్ళీ మళ్ళీ చిన్న పిల్లలు చనిపోకుండా ఉండడానికి గవర్నమెంట్ ఒక హాస్పిటల్ కమిటీని ఏర్పాటు చేసి గ్రామంలో న్యాయం జరిగేలా చూడాలని మేము కోరుకుంటున్నాం ఏం చేద్దాం అనుకుంటున్నారన్న చెప్పండి मूड संवस पदको मंद पिछले चल पिछले चलिए इको डाक्टर अभी चूस पैस्थित सरपंच गूस पैस्थित लेदानी ग्रामीण दी तरफ चेयलो चपंडीना इन संवसरा अटे रेल पंदी संवस पदको मंद चलने मैं प्राप्त में जरूरत कार्यक्रम में इंता जो एवर पट्टुकना अड़गर लेदावरको अड़गले वालेवर चूडले अच्छे को मंदिर इकडेसर इधर कदम पीओगार दृष्टि की मिगता मीडिया दृष्टि की जरिए మరి ఎవరైనా వచ్చి మీకు అడగడం జరిగిందా లేదా ఇక్కడ రాలేదు టీచర్ కూడా రాలేదు అయితే ఇక్కడ మనం ఒక రోజు పశువులు ఇచ్చామంటే గౌడవడ పొద్దల్లా ఇక్కడ పోయిందో లేదా అంటే ఇక్కడ ఉండిపోయింది అన్నప్పుడు గౌడవడ తెలుసు మనం ఏమంటాము మేక గెల్లవాడో లేకపోతే పశువు గెల్లవాడో ఎక్కడికి తిరగబోతాం అంటాం కానీ ఈ రోజు మనకు సర్పంచ్ ఎందుకు ఓట్లు వేయడం అంటే బాబు డబ్బులు ఎంతో ఇచ్చేసి బాబు మాకు ఓటు ఇవ్వండి పట్టించాలని కష్టం సర్పంచ్ పట్టింపు చేసి హాస్పిటల్ గ్రామానికి పిల్లలు దగ్గరికిపోతున్నారు మీరు ఏంటండి మీరు దీన్ని పట్టించుకోరని సర్పంచ్ అడగాలి కదా నిజమేదమ్మా కానీ ఎందుకంటే ఈరోజు గెలియడానికే సర్పంచులు అండి అసలు మేను గౌరవ ఇలాంటి వాడు సర్పంచ్ గ్రామ పంచాయతీ అంటే ఈరోజు వాడు ఒక పక్క ఉండిపోయినాడు మనం ఒక పక్క ఉండిపోయినాడు మన పేయాల మధ్య పట్టుకొని వెళ్ళిపోతామండి చూడు వర్షం అన్నది ఆ పేయ ఏ పక్కలు పిలిచారు చూడాలి కదా చూడాలి ఈ పేయ పారిపోయిందా లేదంటే అక్కడ ఉండిపోయిందా సాయంత్రం వచ్చినప్పుడు ఏం చెప్పాలి వాడికి లేదు మా గొడ్డు అని అడుగుతాడు బాబు అక్కడ పలం కొనగా కొట్టి మాకు అక్కడ ఉండిపోయింది ఎంత అడిగితే పారిపోయిందా లేకపోతే అక్కడ ఉండిపోయిందని చెప్పాలి కదా బాబా ఈ ఊర్లో అలాంటి పరిస్థితి సర్పంచులు ఈ రోజు ఇక్కడ లేకపోతే మనకి ఎవరు పట్టించారు సర్పంచ్ కొంచెం గట్టిగా ఇస్తే డాక్టర్ కాదురా బాబు నర్సర్ కాదురా బాబు ఏ నెంబర్ కాదు పట్టించేస్తుంది బాబా ఇప్పుడు మనం ఇప్పుడు ఏమో జ్వరమని జబ్బు అని ఎలాంటి ఎందుకంటే ఆరేమంటారు ఇప్పుడు మనకే జబ్బు సరే బాబు సరే బాబు అమ్మ మాకి తలనొప్పి లేకపోతే నడుము నొప్పి లేకపోతే కాలు పీ కూడా ఏదో పెంచేసి సరే సరే బాబు కరెంట్ అంతా వేయకూడదు బాబు ఇది మాత్రలు ఒక రెండు సరే పంపిస్తాను పంపిస్తాను తగ్గదు కదా ఏంటంటే లేదా ఇది కరోనా వచ్చేసింది ఇంజక్షన్ వేయకూడదు ఒక మాటలు చెప్పండి మాటలు తగ్గదు కదా ఇంజక్షన్ అయ్యాలి దానికి సరిపోయిన మాటలు ఇవ్వాలి హాస్పిటల్ ఎందుకు అన్న వేస్ట్ హాస్పిటల్ మీతో మాట్లాడడం కనుక ఖచ్చితంగా హాస్పిటల్ అర్కున్ యోజర జనసేన నాయకుడిని ఈరోజు పెదవేలు మండలం రూడగొడ పంచాయతీలో సందర్శించడం జరిగింది రూడగంట గ్రామంలో చిన్నపిల్లల యొక్క సమస్య అధికంగా ఉండడం వల్ల ఇక్కడ చూస్తే 2019 నుంచి 2021 వరకు ఇప్పటికీ 11 మంది పిల్లలు
మరణించడం జరిగింది. అయితే హాస్పిటల్ అధికారులు సిబ్బందులకు తెలియజేసినా ఇప్పటి వరకు ఆ యొక్క అధికారులు నిర్లక్ష్యం ద్వారా ఈ యొక్క పిల్లలు మరణిస్తున్నారని గ్రామస్తులు ఆపోహలు తెలియజేస్తున్నారు. కనుక ప్రభుత్వం తక్షణమే ఈ యొక్క పిల్లల విషయంలో తక్షణమే స్పందించి ఆ యొక్క గ్రామంలో సంప్రదింపులు చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. అరకు పార్లమెంట్ అధికార ప్రతినిధి జనసేన పార్టీ ఈరోజు పెదబైలు మండలం రూడకోట గ్రామ పంచాయతీ పరిధిలోకి వస్తే రూడకోట గ్రామంలో చూసినట్లయితే 2019 నుండి 2021 సంవత్సరంలోపు 3 నుంచి 4 నెలల పిల్లలు 11 మంది చనిపోవడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు గ్రామ పెద్దలు కలిసి పిఓ గారికి కానీ ఐసీడిఎస్ వారికి కానీ హాస్పిటల్లో కానీ సచివాలయం కానీ ఫిర్యాదు చేసినా నేటికి కూడా వారు స్పందించడం లేదు. అసలు ఇది ఇప్పుడు స్పందించుంటే ఇంతమంది పిల్లలు చనిపోయేవారు కాదని గ్రామస్తులు వాపోతున్నారు. అదేవిధంగా మేము ఈరోజు జనసేన పార్టీ తరఫున కూడా మేము డిమాండ్ చేసేది ఒకటే, ఇంత జరుగుతున్న గ్రామంలో గ్రామ పెద్దలు పై అధికారుల దృష్టికి తీసుకువెళ్ళినా స్పందించకపోవడం చాలా సిగ్గుచేటు, దారుణం. ఇటువంటి పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సింది పోయి డాక్టర్ గారు వచ్చి అన్ని విధాలుగా తెలుసుకోవాల్సింది పోయి ఏ ఒక్కరు కూడా గ్రామంలో రాకపోవడం చాలా సిగ్గుగా ఉంది. మేము చాలా బాధపడుతున్నాం. ఇంతమంది పిల్లలు నష్టపోయినా కానీ గ్రామంలో వచ్చి చూసే పరిస్థితి లేదు. ఇటువంటి పునరావృతం కాకుండా డాక్టర్లు కానీ అధికారులు కానీ వెంటనే చర్యలు తీసుకోవాలి. లేని పక్షాన గ్రామస్తులతో కలిసి జనసేన పార్టీ తరఫున మేము పెదబైలు మండల హెడ్ క్వార్టర్లో ఇదే ఉద్యమాన్ని ఉధృతం చేసి పై అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి మా నిరసనని తెలియజేస్తున్నామని సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం.